बाबा साहब अंबेडकर गारी त्याग फलालु पुंदी बाबा साहब अंबेडकर गारी जीवित मोत्तम समाजम कोसम त्यागम चेसाडो आयनने अवहेलन चेस्तू आयन कीर्ति अपकीर्ति चेस्तू मरी ఆయనని ఎత్తేలా చేసి మాట్లాడుతున్నప్పుడు కూడా ఇంకా మనం నోరు తెరిచి మాట్లాడకపోతే నోరు తెరవలేని మాలలారా మీరు ప్రతికి ఉన్న శవాలైనారా అంబేద్కర్ అయ్య బాసు పాలైతే నోరు తెరవకుండానే ఉందామా సమాధానం చెప్తామా లేదా మరి నిజానికి ఎవరే మాలలు ఒక రెండు నిమిషాలు స్పీచ్ ఇస్తా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ నేలపై పుట్టుకున్న ముందే ఈ తెలుగు నేలపై పుట్టి మరి ఈ సమాజం యొక్క విద్యని విద్య యొక్క ఆవశ్యకతని తెలుసుకొని ఈ తెలుగు నేలపైన తన యొక్క కీర్తిని చాటుకున్న భాగ్యరెడ్డి వర్మ గారి పోరాటం కేవలం మాలలకు మాత్రమే తక్కిందని అడుగుతున్నా ఈరోజు మనువాదము కారంచడు చుండూరులో మాలమాదిగల్ని ఊచకొత్తకు వచ్చినప్పుడు ఈ మనువాద వ్యవస్థని మెడలు వచ్చి తాళ్ళు కట్టి మోకాల మీద దించి ఈ తెలుగు నేల పైన ప్రజాకోట్లు వేయించిన పచ్చ తారకం సారు కత్తి పద్మారావు గారి పోరాటం కేవలం మాలలకు మాత్రమే తక్కిందని అడుగుతున్నా వచ్చినప్పుడు మాత్రం తిందాం పోరాటాన్ని మాత్రం ఉపయోగించుకుందాం బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి మహనీయుని ఒక కులానికి అంకితం చేసి మాట్లాడుతుంటే మీరు తింటున్న తిండి పైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రక్తము ఆయన చెమట ఆయన కన్నీళ్లు ఉన్నా మీలో ఒక్కరన్నా ఒక్కరంటే ఒక్కరు కూడా ఇది తప్పు అది ఖండించిన నాడే మరణించారని చెప్పి ఈ సమర్థన తెలియజేస్తున్నా ఇన్ని రోజులు మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపిన మార్గంలో మనం అందరం ఒకటని అనుకున్నాం కాబట్టి ఆయన మార్గాన్ని ఆయన మాటని అనుసరించి ఎన్నో పోరాటాలు చేశాం జైలు జీవితాలు అనుభవించాం అట్రాసిటీ కేసులు 41 సిఆర్పిస్ నోటీస్ లేకుండా వేలాది మందిని ఏకం చేసి పోరాడాం ఆయన మీ కుల పైత్యాన్ని చూయిస్తానే ఉన్నా సోదరులారా ఒకసారి ఆలోచించండి మన తండ్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క త్యాగ ఫలాన్ని అనుభవిస్తూ కూడా మళ్ళీ ఆయనపై నింద చేయడానికి మీకు సిగ్గు లేదా అని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా ఇక ఊరుకునేది లేదు ఏదైతే అదైంది బాబాసాహెబ్ చోటికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు నేను ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నా ఇక మనలో ఈ ఐక్యబద్ధాన్ని తీసుకురావడానికి ఈ చైతన్యాన్ని తీసుకురావడానికి ఆర్నిశలు కష్టపడి ఉద్యోగులు తలుచుకుంటే ఏదైనా చేసి చూయిస్తారు అని మరొకసారి నిరూపించిన నాగర్ కర్నూల్లో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలందరికీ కూడా నేను శిరస్సు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తెలుసుకోకపోవడం వల్లనే అంబేద్కర్ గారు ఏం చేయమన్నారో తెలుసుకోకుండానే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసుడిగా ఉన్న మనం బ్రతికుండగానే అంబేద్కర్ గారు నిందల పాలవుతుంటే మనం అందరం కూడా బ్రతికు ఉన్న శవాల్లాగా ఉన్నాం ఇక పైన బాధ్యతగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రతి ఊరూరికి తీసుకుపోదామని తెలియజేస్తా ఉన్నా డిగ్రీ చదువుకున్న నాకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తెలవడానికి సమయం పట్టింది ఇక స్టేజ్ పై ఉన్నటువంటి మన నాయకులకి స్టేజ్ ముందు ఉన్నటువంటి మాల అక్కలకు చెల్లెలకు చదువుకున్నటువంటి అన్నలకు తమ్ములకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనం ఎవరం మేము నడవని అడవి లేదు ఎత్తని బందుకు లేదు చెయ్యని త్యాగాలు లేవు చెమటగార్చని నేల లేదు ఎవరి కోసం చేసాం ఈ పోరాటాలండి అంటరాని జాతుల కోసం చేసినాం ఒకవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు
బతకాల్సిన అవసరం ఈ మహబూబ్ నగర్ జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్లి పార్లమెంట్లో పనిచేయాల్సిన అవసరం మనకు ఉండేదా మరి బాబా సార్ని విమర్శించామని చెప్పుతో కొట్టాల్సిన అవసరం ఉందా లేదా మనలో ఉన్నటువంటి మనవాదులని ఎదురించాల్సిన అవసరం ఉందా లేదా ఈ నాగర్కర్ల యొక్క స్ఫూర్తిని కొనసాగిస్తూ ఇలాగే ముందుకు పోయి రాబోయే రోజులలో మరి మానవ యొక్క ఐక్యతను మానవ యొక్క చిత్తశుద్ధిని ఇన్ని రోజులు మనలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ముందుకు రాలేదు ఈ రోజు ఒక మాట చెప్తా మారలు తలుచుకుంటే ఎంత త్యాగానికైనా నిలబడతారని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా భారతదేశంలో అతిపెద్ద పురాతనమైన పార్టీ ఏదండి రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఒకానొక సందర్భంలో పార్టీ ఆఫీస్ లేకపోతే మన తెలుగు నేల మీద పుట్టిన మన మానబిడ్డ కాక వెంకటస్వామి గారు ప్రొఫెషన్ పాయింట్ పార్టీగా ఇచ్చారు అతిపెద్ద పార్టీకి పార్టీ కార్యాలయాన్ని త్యాగం చేసిన చరిత్ర ఈ మానవి త్యాగం చేసిన స్నేహం చేసిన పోరాటం చేసినా సరే 500 మంది మహర్లు 28,000 మంది ఊచకోతని కొలిసిన డిఎన్ఏ మన ఒంటో ఉంది మిత్రులారా దాన్ని తట్టి లేపడమే తెరవు అలా ముందుకు పోతూ ఎంతో మంది త్యాగాన్ని స్మరించుకుంటూ మరి వెనకాల ఉండి ఎంతో మంది కార్యక్రమాన్ని ముందుకు నడిపిన ప్రతి ఒక్కరిని ఎంతో దూరం నుంచి వచ్చి నా మాట మీద నమ్మకంతో 12 నేనైతే కొడంగల్ కోసికి లాంటి ఎన్నో సాహిత్యం నా మిత్రుడు సోదరుడు మరణించారు మేము ఉత్తరం ఉన్నప్పుడు తెల్లవారే వరకు ఉన్నారు నేను దిగంబర్ కామ్లానే నాకు చెప్పినప్పుడు ఒక మాట చెప్పిన దాదా కైసా హోతకి క్యాకి సమజ్మే నేరా నయా జాగా మే జారా అపన్ మయే కి బాత్ బోలా అన్నా ఓ లోగ్ మహబూబ్ నగర్ కి లోగ అన్నా ఓ జాగ్తే నహి జగనే వారి లోగ అని చెప్పి వాళ్ళు కాదు నిద్ర మేల్కొల్పే వాళ్ళు అది మహబూబ్ నగర్ జిల్లాలో ఆ స్ఫూర్తి ఉందని చెప్పిన నిలబెట్టిన మీ అందరికి హృదయపూర్వకమైనటువంటి చైవన్యం తెలియజేస్తూ మారలం మే మారలం మహమల్ల యోధులం ఈ దేశమూల వాసులం ఇక వేరే వాళ్ళు మాట్లాడుతుంది మళ్ళీ చివరిగా కూడా నేను పాట పాడడానికి మీతో పాటు వస్తా అన్న వాళ్ళు మాట్లాడుతున్న మాటలు విందాం కుండలో పెట్టుకొని మెదడులో పెట్టుకొని ఊరూరుకు తీసుకుపోయి మన వాడవాడలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పరిచయం చేయాల్సినటువంటి సమయం వచ్చింది ఇక దిశగా ముందుకు సాగుదామని చెప్పేసి ఒక్కసారి గట్టిగా జై భీమ్.